అయ్యగర్ అక్కడ ఆరు చీరు ఇక్కడ నాది ఒకటే చీరు కొట్టాలో వద్దా ఆ చూసే చూపేదో ఆ రోజు ఆ సీన్ గాని చూసుంటే ఆ సూపుకో వాల్యుయేషన్ అనే ఉండేది యదవ సోదాపి ఒంటి మీద సేమ పాకుతుంది చూసుకో యదవ సేమ పాకితే ఏమవుద్దండి నేను సీరియస్ గా సీన్ గాడి గురించి మాట్లాడతంటే చూసావా సేమంటే సోన కూడా చూడాల పావు అంటే పరుగులు తీస్తున్నావు రే ఆ సీనుగాడు చీమలాంటి ఓడ్రా వదిలే గేదమ్మ గేదమ్మ మాకు ఓట్ల ఎలా పడతాయి అది ప్యాడెడు అంత తేలికనుకుంటున్నావు ఏంటి ఓట్లు పడ్డం అంటే నువ్వు పలకమ్మ పలక అది పలకుంటది కానీ నువ్వు వాళ్ళకో బావా మనం మాటల్లో అడిగినా పాటల్లో అడిగినా జనం ఉప్పు అంటున్నారు కానీ ఒక్కలు కూడా ఓటేసేట్టు కనిపించట్లేదు అవునరా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే నాకు అర్థమైపోయింది నాకు అర్థమైపోయింది అల్లుడు నేను చెప్పినట్టు చేస్తే ఈ ఊర్లో ఉండే మొగవాళ్ళ ఓట్లన్నీ నీకే పడతాయి ఎలా ఎలాగంటే ఇదేంటిది జనం లేరు యదవులు లేరు ఏమైపోయారు నీ పేరు సుశీల నాకు సుశీల అంటే చాలా ఇష్టం చెప్పినట్టు అనాలి వింటాను ముందు టిఫిన్ తిను నన్ను ఫ్యామిలీ డాక్టర్ గా ఉంచుకోవచ్చుగా డబ్బులు అక్కర్లా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను బరకాలు పరిచారా చిచి అసలు మీ పని చెప్పడం నా బుద్ధి తక్కువ నీ కుళ్ళు సీనుగా ఇదో సీనుగా దీనికే మమ్మల్ని ఇలా అంటున్నావు అక్కడ రామ్మ కూడా ఏం చేస్తున్నాడు తెలుసా నువ్వు పెద్ద మైకేల్ జాక్సన్ ప్రాక్టీస్ చేయడానికి రాంబాబాయ్ ఏంటి డ్రెస్ ఎన్టీఆర్ స్టైల్ కొట్టానంటే ఉడత మొహం కాస్త పిడత అయిపోతుంది నేనేమో జనం రాలేదని కంగారు పడుతుంటే నువ్వేమో నువ్వేం ఫీల్ అవ్వద్దు కంగారు పడద్దు మన ఊరు జనాలకు భోజనాలకు రమ్మంటే వస్తారో రాలో తెలియదు కానీ రికార్డింగ్ డాన్స్ అంటే చాలు ఎగేసుకుంటూ వచ్చేస్తారు మీరంతా ఈ రోజు ఈ రికార్డింగ్ డాన్స్ చూసి ధరించి మా శ్రీనుగారికి గులాబీ పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను రెండు నిమిషాల్లో గానీ ప్రోగ్రామ్ మొదలు పెట్టకపోతే మా చేతులు చచ్చిపోతారా రే అల్లుడు ఏదో తేడా వచ్చేసినట్టుంది ఓటు సంగతి తర్వాత చూద్దాం ముందు ప్రోగ్రామ్ మొదలెట్టేద్దాం ఏట్రా బోతద్దో ఇట్టుకొని చూస్తున్నావు పెద్దగా కనిపిస్తాయని అంత కనిపిస్తే కళ్ళు పెరిపోతారా యదవా ఇప్పుడే ప్రోగ్రామ్ మొదలైంది అది అయ్యాక అసలు ప్రోగ్రామ్ ఉంటది నాకు కావాలి అంటే ఎవరిని సంప్రదించాలో ఎవరినెందుకు మా జీల రాంబాబు ఉన్నాడు ఆయన సంప్రదించి బాగా సెట్ చేసి పెడతాడు ఒక్కొక్కరిని సెట్ చేయడానికి చాలా కష్టమైపోతుంది ఒకరికి ఇద్దరు కావాలంటే ఎలా కుదురుద్ది మీరు ఆలోచించండి నేను ఆలోచిస్తాను కబురు పంపిస్తా నేను పంపించేదాను కదా పంపించడం కాదురా నేను నిన్ను పంపిస్తాను సెంట్రల్ జైలుకి దీనంతటికి నువ్వేనా హెడ్ నేను కదండి హెడ్ నాకు హెడ్ లేదండి తెలియదు నమస్కారం అండి పూకుర్తి అమ్మో మాజీ నమస్కారం ప్రెసిడెంట్ గారు అల్లడే మన భద్రశత్రు వచ్చాడు ఉరిసి చేయించేస్తాడు ఏటో ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు వీళ్ళు రికార్డింగ్ డాన్స్ పెట్టి నాన్న అలర్ట్ చేస్తున్నారు సార్ ఊళ్ళో జనాలందరూ చెడగొడుతున్నారు అందుకే వీళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారు కుర్రాళ్ళు తెలియజేసి ఉంటారు మీకు తెలియదు సార్ ఈ విషయాన్ని మీరు పట్టించుకోకూడదు ఇదిగో చెప్పేదేనండి మీరు అలాగే వెడసం సార్ ఇంకోసారి జాగ్రత్త ఏ రండి రా ఎరా సీను
చీప్గా ఓట్ల కోసం రికార్డింగ్ డాన్స్ ఏంట్రా? ఒక్క రికార్డింగ్ డాన్స్ ఏంటండి ప్రెసిడెంట్ గారు? యాదవ సన్నాసి ఏదైనా పెడతాడు. యాదవ సచ్చినోళ్ళు వీళ్ళ ఓట్ల గురించి మా కాపురాలు కోలుస్తున్నారు. ఈ సీన్గాడో ప్రెసిడెంట్ వాళ్ళ వార్డ్ మెంబర్లు యాదవల్లారా మీ కాళ్ళు చేతులు పడిపోను. ఎన్నారుగా ఆ ఆడవాళ్ళ కడుపు మంట పెట్టిన గడ్డి చాలా ఇంకా పెట్టాలా? ఏంటి నువ్వు చేసిన పని? ఇలాంటి తప్పుడు పనులు చేయాలని ఆలోచనకి ఎందుకు వచ్చింది? అంటే అలా చేస్తే ఓట్లు పడతాయని. ఓట్లు పడాలంటే చేయాల్సింది ఇలాంటి పనులు కాదు సీను, ప్రజలకు ఉపయోగపడే పనులు. అసలు నీకు ప్రెసిడెంట్ పదవికి ఉండే విలువ గౌరవం ఏమన్నా తెలుసా? 5 సంవత్సరాలు ఊరి ప్రజల బాగోగులన్నీ చూడాల్సిన బాధ్యత కలిగిన పదవి ప్రెసిడెంట్ అంటే. అలాంటి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తూ ఇలాంటి పనులన్నీ చేస్తావా? రేపు నువ్వు ప్రెసిడెంట్ అయితే ఊరికి మంచి జరుగుతుంది అనుకోవాలి, కానీ ఊరెందుకు పనికి రాకుండా పోతుందని కాదు. నీకు జనం ఓట్లేయాలంటే వాళ్ళు కలగాల్సింది నీ మీద నమ్మకం. అది కలగాలంటే నువ్వు వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి, వాళ్ళ కోసం కొన్నైనా మంచి పనులు చేయాలి. ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరిగిన నీకు బాధ్యత గల మనిషిగా మారటానికి దొరికిన అవకాశం ఇది. ఊళ్ళో 10 మంది చేత మాటనిపించుకునే నువ్వు 10 మంది చేత గౌరవించబడ్డానికి వచ్చిన అవకాశం ఇది. దీన్ని వేస్ట్ చేసుకోకు. నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తే ఎలక్షన్లోనూ గెలవలేవు, సాధించాలనుకున్న దేన్ని సాధించలేవు. ఇంత జరిగినా నువ్వు నీ బాధ్యత గురించి తెలుసుకోకపోతే నువ్వు గెలవడం కాదు కదా, నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా నీకు దక్కదు. సీత, ఆ మాట మాత్రం నువ్వు అనొద్దు. నా ప్రేమను గెలుచుకోవడం కోసం నేనేదైనా చేస్తాను. నేను కోరుకునేది కూడా నువ్వు గెలవాలనే సీను. ఈ చదువుకున్న వాళ్ళంతా ఇంతేళ్ళు ఏటో మాట్లాడి చెల్లిపోతుంటారు, మేం పట్టించుకోక. నువ్వుండ్రా బావా, ఓట్ల కోసం మనం ఇంకో ప్లాన్ ఎంత? ఇప్పుడు దాగేసిన చెత్త ఐడియాలు చాలు. ఇక నుంచి అయినా సీత చెప్పినట్టు ఊరి సమస్యలు పరిష్కరిద్దాం. ఊరు సమస్యలే కదా, ఆటికేం తక్కువ? బోల్డ్ అని ఉన్నాయి, రోడ్డు సమస్య, నీటి సమస్య, కరెంటు సమస్య, ఏ కదా ఊరు సమస్యలు. ఇన్ని సమస్యలుంటే ముందు ఏది పరిష్కరించాలో తెలియటం లేదు బావా. ఏముంది, రోడ్లు అయితేనే కరెక్ట్. సీత కూడా రాగానే రోడ్ల గురించి మాట్లాడాలి. 2-3 రోజులు ఏం చేద్దాం? ఏంట్రా ఏంచేది, రోడ్లు వేయించాలంటే ముందు మండల ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాల్సిందిగా. బావా ఆడు చెప్తున్నాడు కదా, అక్కడికి వెళ్దాం. ఏడు బావా తడపగానే లాగేసి లుంగి కుట్లా ఫేస్ నమస్కారానికి నమస్కారం. 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 అసలు ఎవరయ్యా మీరు? మా అబ్బుల్ గారు చెప్పాడుగా, లింగరాజ్ పాడం ప్రెసిడెంట్ సీన్ గారు. మేమంతా వార్డు మెంబర్లు. అంటే ఎలక్షన్స్ అవ్వకుండా ప్రెసిడెంట్ ఏంటి? కాబోయే ప్రెసిడెంట్లే. ఏంటి అంటే వుడ్ బి ప్రెసిడెంట్ అన్నమాట. అవును. ముందులే లెమన్ ఉంటే ఇప్పుడు చెప్పు. మా ఊర్లో రోడ్లు బాగాలేదు, జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక వారం రోజుల్లో రోడ్లు వేయించాలి. పని ఎప్పుడు మొదలు పెడతారు? సుబ్బారావు. థాంక్స్ అండి. సుబ్బారావు. సుబ్బారావు. అయ్యగారు పిలుస్తుంటే ఎక్కడో తిరుగుతున్నా, ఎంటనే రావడం తెలియజేయండి. ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటికి ఎంటే. ఏంటండి రోడ్ లాంచ్మెన్ అడగడానికి వస్తే మర్యాద లేకుండా బయటికి వెళ్ళమంటున్నారు? ఏంట్రా మీకు మర్యాద ఇచ్చేది? మీలాంటి వాళ్ళందరూ వచ్చి అడిగితే రోడ్లు ఏంచేస్తారా? ఏ ఎందుకు ఆన్సర్? మేమన్నా మా ఇళ్ళకి రోడ్లు వేయమన్నావా? ఊరికేగా? ఊరికే అయినా ఊరికే ఎవరు రోడ్లు వేయరు ఇక్కడ. మీ ఊరికి రోడ్లు వేయాలని మేము అనుకోవాలి, ఫైళ్లు రెడీ అవ్వాలి, గవర్నమెంట్ డబ్బు శాంక్షన్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంది తెలుసా? అయినా సంవత్సరాల తరబడి రోడ్లు వేయమని అడుగుతున్న వాళ్ళకే దిక్కు మొక్కు లేదు ఇక్కడ. చూడండి, ఏ ఊరికైనా రోడ్లు పడతాయేమో గానీ మీ లింగరాజు పాలెనికి మాత్రం కల్లో కూడా రోడ్లు పడవు. ఏ ఎందుకు పడవు? అవన్నీ నీకు చెప్పాలా? చూస్తావేంట్రా గెంటే. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ పని ఎవరు చేస్తారో తెలియని వీడో ప్రెసిడెంట్, వాళ్ళంతా వార్డు మెంబర్లు. మావయ్య
మన ఊర్లో రోడ్లు పడతాయి నాకు ముందే తెలుసు బావా మన ఊర్లో రోడ్లు పడతాయి అంటే నాకు అంత విచిత్రగాను కలలాగా ఉంది నీకేంట్రా ఊర్లో అందరికీ అలాగే ఉంది మేము పంచాయతీరాజ్ ఆఫీస్ నుంచి వస్తున్నామండి మీరు చెప్పరా ఈయన మా ఊర్ ప్రెసిడెంట్ మిస్టర్ సీన్ నమస్కారం మీ ఊర్లో శివాలయానికి వెళ్ళే దారి చెప్తారా ఆ శివాలయం ఆ ఇక్కడ నుంచి కుడి వైపు వెళ్ళండి అక్కడ నుంచి తిన్నగా వెళ్ళి ఎడం పక్క వెళ్ళండి दादापूर्ोडी रोडेटी गुड़ेटी रिटी संबंधी स्नेहत संबंधा कारण महानुभा